తత్వం ఒకటే ప్రేమ బాబు మీ ముగ్గురి గుండెల్లోనూ ఒకటే స్పందన ఉంది నిజానికి ఈ రోజే మొదటిసారి మీ అన్నదమ్ములు గొడవ పట్టడం చూస్తున్నాను సాధన ఎవర్తో మనం గొడవ పడుతున్నామో వాళ్ళ మీద మనకి ఎక్కువ ప్రేమ ఉందని అర్థం వెళ్ళిపో ప్రేమ నిన్ని ప్రేమకు లొంగిపోకముందే వెళ్ళిపో बेंगाली रसगुल्ला अंदर कंटे मुंदु अंकल की वाले रसगुल्ला तीस कोंड अंकल वो तो दिवाल ने तेन्नो येंदु को मनसु बाले दु अंकल ओक्कटैना तीस कोरा सरे गाने सागन निंटाले తీసుకు ప్రేమ బాబు మనుషుల దూరమైనా మనసుల్లో మాత్రం ప్రేమాన్ రాగం ఉంటుంది నువ్వు ప్రేమతో ఏ మాట్లాడకు మొమ్మో మేము మాట్లాడతాం దట్స్ రైట్ మొమ్మో యు లీవ్ హిమ్ టు us అదిగో వచ్చినట్టున్నాడు రమణారంటి అవును బాబు లోపలికి రా రా హలో ప్రేమ బాబు కమ్ ఇన్ రా కూర్చో కూర్చో చూడు ప్రేమ్ మీ అమ్మ ఏం చేసిందో మంచైనా చెడైనా అంత నీ కోసం వినోద్ కోసమే చేసింది తల్లి తన బిడ్డల కోసం సర్వస్వాన్ని దారపోస్తుంది అందుకే నువ్వు మీ అమ్మ మీద కోపంగా ఉండకు ప్రేమ్ ఇంతకీ ముమ్ము చేసిన దాంట్లో తప్పే ఉంది ఇలా చూడు ప్రేమ్ ఎప్పుడైతే సాధన తల్లి కాబోతుందని నాకు తెలిసిందో అప్పటి నుంచే మేము సెలబ్రేషన్ మొదలెట్టాం రేపు క్లబ్ లో అందర్ లేడీస్ కి చీరలు పంచుతున్నాం అలాగే స్నేహితులకి బంధువులందరికీ వెండి వస్తువుల్ని కానుకలుగా ఇస్తున్నాం ఇంకేం చేయాలి ప్రేమ్ ఇంతగా కన్న తల్లి కూడా చేయదు నేను వెళ్తాను ప్రేమ్ నేను ఇదంతా ప్రేమతోనే చేశాను బాబు ప్రేమ అనే మాటకి అర్థం లేకుండా పోయింది నాకని నీకని చూడు ప్రేమ్ వివేక్ బాబు లెటర్ లో ఏం రాశాడో అన్వర్ ప్రేమి వాళ్ళ మేనేజింగ్ డైరెక్టర్ అయ్యాడు ఇవాళ రోజంతా వాడితోనే ఉండు వాడి పక్కనే ఉండు వాడు డబ్బుతో ప్రేమానురాగాలను ఎప్పుడూ తోచలేదు వాడిలోని సున్నితత్వాన్ని మనం ఎప్పుడూ వాడి బలహీనత అనుకున్నాం నిజానికి అదే వాడి శక్తి వాడికి నా శుభాకాంక్షలు నీ వివేక్ బాబూ ఒక మాట అడగనా నీకు అన్నయ్య ప్రేమ బాబుగారి ఆశీర్వాదం తోడుగా ఉన్నాయి మరి ఆ కుర్చీలో కూర్చోవచ్చుగా ఇక్కడ ఎందుకు ఇది పెద్దన్నయ్య స్థానం ఖాన్ గారు అన్నయ్య ఎప్పుడు వస్తాడు అప్పటి వరకు అన్నయ్య స్థానం ఉన్నది ఓహో మొమ్మ నువ్వు అనవసరంగా దిగులు పడుతున్నావు ప్రేమ్ కన్ని విషయాలు అర్థం అవడానికి కొంత టైం పడుతుంది డోంట్ వరీ అట్ ఆల్ yes darling emaithe manam anukunnamo ad jarigipoyindi prem managing director aipoyadu prem ki ishtamaina vantakalanni chesi petti nee chethone tinipinchu memo chustam bidda talli meeda enta kaalam alugutado untan bhajan potittinchu nu emi telledu इपड़ेना तेनु सरे भाईजान
చేతులు కడుక్కొని రా ప్రేమ్, భోంచేద్దు గాని. వద్దమ్మా, నాకు ఆకలిలేదు. అన్నీ నీకు ఇష్టమైనవే ప్రేమ్, నేనే చేశాను. థాంక్స్ అమ్మా, నాకు ఆకలి లేదు. నీ సామాన్లన్నీ మేడ మీద గదిలోకి షిఫ్ట్ చేయించాను. ఎక్కడికి వెళ్తున్నావు? నా సామాన్లు వివేకనే గది నుంచి తీసుకురావడానికి. పెళ్ళైన తర్వాత నువ్వు ప్రీతి ఇక్కడే ఉండాలి ప్రేమ్. అలా నువ్వు ఎలా అనుకున్నావమ్మా? అంటే తప్పంత నాదేనంటావా? అవును, తప్పంత నాదే. నేను మిమ్మల్ని ఎంతగానో ప్రేమించాను, మీకోసం ఈ ప్రపంచాన్ని ఎదిరించాను. తల్లిగా నాకు మాత్రం హక్కు లేదా? పూర్తి హక్కు ఉంటుందమ్మా. నీకు నీ బిడ్డల మధ్య భేదభావం ఉండకపోతే. నాకు ఎలాంటి భేదభావం లేదు. వివేక్ తనిష్ట ప్రకారమే ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. వెళ్ళనిచ్చావు కదమ్మా, రేపు నేను కూడా ఇల్లు వదిలి బయటికి వెళ్తే నన్ను వెళ్ళనిస్తావా? ఆపవా అమ్మా. చిన్నప్పటి నుంచి ఈరోజు వరకు మా అందరికంటే ఎక్కువగా వివేకన్నయ్య నిన్ను ఆదరించాడు, అందరికంటే ఎక్కువగా ప్రేమించాడు. మర్చిపోయావా? గుర్తుందమ్మా, ఏ ప్రేమ్ వినోదుల కోసం ఈరోజు నువ్వు ఇంతగా పోరాడుతున్నావో. వాళ్ళిద్దరూ నీకేనాడు దూరం అయ్యుండే వాళ్ళు, కానీ వివేకన్నయ్య చిన్నప్పుడు మా కోసం తన చేతిని కూడా పోగొట్టుకుని మమ్మల్ని కాపాడాడు. సంగీతకు జరిగిన దానికి అన్యాయంగా వివేకన్నయ్య మీద అపనింద వేస్తావా? సంగీతం తలుచుకుంటే మన కళ్ళ మట్టి నీళ్ళు వస్తున్నాయి. అరవింద్ బాబు పేరు వింటేనే కోపం వస్తుంది, కానీ అరవింద్ బాబు కంటే మనం తక్కువ తప్పు చేశామా? నువ్వు ఆ రోజు వదిన ఇంటి కొడలకి ఎంత ప్రేమగా తీసుకొచ్చావు, ఇవాళ నీకు తను పరాయి అయిపోయిందా? అది కూడా తను తల్లి కాబోతున్న ఇటువంటి సమయంలో. ఇది భేదభావం కావుతా ఇంకేమిటమ్మా? సౌతి ప్రేమ అన్నయ్య చూపించలేదమ్మా, నువ్వు చూపించావు. వివేకన్నయ్య సాధన వదినల స్థానం ఎవరికి దక్కకూడదమ్మా, ఈ ఇంట్లో కానీ గదిలో కానీ హృదయంలో కానీ. ప్రేమ్, ఇదే నీ నిర్ణయం అయితే నేను వివేకన్నయ్య స్థానాన్ని, ప్రీతి సాధన వదిన స్థానాన్ని తీసుకోవాల్సి వస్తే వదిన మీద ఒట్టేసి చెప్తున్నానమ్మా, నేను అసలు పెళ్ళే చేసుకోను. నన్ను క్షమించండి అంకుల్, నేను ఈ పెళ్లి చేసుకోలేను. బాబు, నేను అనుకున్నాను నువ్వు ఈ నిర్ణయం తీసుకుంటావని. ఎవరైతే అన్నను తండ్రిగాను వదినను తల్లిగాను భావించి గౌరవిస్తారో వాళ్ళు అన్నావదినల సంతోషాన్ని సమాధి చేసి దానిపై ఆశాశోధన కట్టుకోలేరు. నువ్వు ఈ నిర్ణయానికి వస్తావని నేను ప్రీతికి ముందే చెప్పానయ్యా. కొంచెం ఆగుతారా? మీరు చెప్పినా కూడా సాధనక్క స్థానాన్ని నేను తీసుకోలేను. కూర్చోండి.
మన మధ్య ఏ బంధం లేకపోయినా మనసులో అనుభూతులు పంచుకునే అనుబంధం ఉంది అవునా సాధనా కై గురించి దిగులు పడకండి తన డెలివరీ బాధ్యత నేను తీసుకుంటాను ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ అమ్మా మామూలుగా నార్మల్ డెలివరీ జాగ్రత్త జాగ్రత్త ఏ క్షణంలోనైనా హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది కూర్చో కూర్చో చూసావా నీ కోసం బాబుగారు ఎంత మంచి కారుకు పంపించారో ఈ చిన్ని బాలగోపాలుణ్ణి ఇది నీకెప్పుడు ఎదురుగా ఉండాలని ఆయన చెప్పారు థాంక్యూ భైజా ఇటివమ్మా ప్రీతి థాంక్యూ నువ్వు ఇక్కడ ఉండడం ఎందుకు వీళ్ళందరూ ఉన్నారు కదా అక్కయ్య నేను అఫీషియల్ గా లీవ్ పెట్టే వచ్చాను నీ డెలివరీ అయ్యే వరకు ఇక్కడే ఉంటాను అక్క కాఫీ డాక్టర్ గారు ప్రీతి అన్ని పనులు వదిలేసి సాధన కోసం ఇక్కడికి వచ్చింది అలాగే స్వప్న తన కాలేజీ కల్చరల్ ప్రోగ్రామ్ వదిలేసి ఇక్కడే ఉంది నాకు ఒక్కరు కాదు ముగ్గురు కూతుళ్ళు డాక్టర్ గారు అన్వర్ ఫ్యాక్టరీ ఇనాగ్రేషన్ అయ్యేలోగా వినోద్ ట్రైనింగ్ కూడా పూర్తవుతుంది ఆ తర్వాత వాడిని ఇంటికి పంపేయాలి వినోద్ స్వప్నతో ఇన్ని రోజులు ఆడుతూ పడుతూ గడిపాడు కాలం త్వరగా గడిచిపోయింది కాలచక్రం ఎవరి కోసం ఆగకుండా తిరుగుతూనే ఉంటుంది ఆ గమనంలో కాలం ఎవరినో ఒకరిని పరీక్షిస్తూనే ఉంటుంది నాకు అసలు అర్థం కావట్లేదు మిస్టర్ జోషి మన ఫ్యాక్టరీలో ప్రొడక్షన్ మొత్తం అధాంతరంగా ఆగిపోయింది ఏమిటి ఈ టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఎంతకు ముందు ఉండేవి కదా సార్ ఇంతకు ముందు ఆనందబాబు మేనేజ్ చేసేవారు నేను ఇప్పుడు మీరు చెప్తున్నవేమి వినదలుచుకోలేదు వీలైనంత త్వరగా మన ఫ్యాక్టరీకి ఒక మంచి ఇంజనీర్ని అపాయింట్ చేయండి ఇలా అయితే మనం తీసుకున్న బ్యాంక్ లోన్ కూడా తీర్చలేము వెళ్ళండి హలో వస్తున్నాను ఇప్పుడు పిల్లలకి ఎలా ఉంది డాక్టర్ జ్వరం ఇంకా ఎక్కువగానే ఉంది అరవింద్ బాబు జ్యోతి గారు చెప్పారు పిల్లలిద్దరూ కొన్నాళ్ళుగా సరిగా భోజనం చేయడం లేదని సరిగా ఆడుకోవడం లేదని అవును సర్లేండి ఈ మందులు కంటిన్యూ చేయండి రేపుదే మళ్ళీ ఫోన్ చేయండి రండి అరవింద్ బాబు మీతో కొంచెం మాట్లాడాలి చూడండి అరవింద్ బాబు మీ ఫ్యామిలీ డాక్టర్గా నేను మీకు విషయం చెప్పాలనుకుంటున్నాను పిల్లలు పువ్వుల్లాగా చాలా సున్నితమైన వాళ్ళు వాళ్ళకి ఇంట్లో ప్రేమాభిమానాలు దొరకలేదంటే వాళ్ళ మనసులు వాడిపోతాయి అదంత మంచిది కాదు డాక్టర్ గారు నేను ఇన్ని రోజులు పని ఒత్తిడిలో వాళ్ళ కోసం టైం కేటాయించలేకపోయాను పైగా చాలాసార్లు చిరాకు పడ్డాను మీరు నిన్న వాళ్ళ మీద చేయి చేసుకున్నారట పిల్లలు మొండికేశారు ఆనంద్ సంగీతుల దగ్గరికి వెళ్తామని మరి వాళ్ళ కోరిక మీరెందుకు నెరవేర్చకూడదు మీ వ్యక్తిగత మనస్పర్ధలతో ఇంట్లో సుఖ సంతోషాలని బలి చేసుకోవడం న్యాయం కాదు అరవింద్ బాబు లేదంటే నేనే కాదు ఏ డాక్టర్ ఏమీ చేయలేడు అయ్యగారు అయ్యగారు ఆనంద్ బాబు గారు సంగీతమ్మ గారు వచ్చారు రాజగిరి కూడా తీసుకొచ్చారు చాలా అల్లరి పిల్ల అన్నయ్య అన్నయ్య
రాజుకు బబులకు ఆరోగ్యం బాగాలేకపోతే మాకెందుకు ఫోన్ చేయలేదు? వదిన మాకు ఫోన్ చేయగానే పరిగెత్తుకుంటూ వచ్చేసాం. మమ్మల్ని పరాయవాళ్ళని చేసావన్నయ్య, నన్ను క్షమించు సంగీత, ఆనంద్ క్షమించు. ఏమిటి మీరన్నది అరవింద్ బాబు? స్వార్థంతో నా కళ్ళు మూసిపోయే మామయ్య, బిజినెస్లో మాకు లాభాల మీద లాభాలు వచ్చాయి, అదంతా నా గొప్పతనమే అనుకున్నాను. అత్తయ్య, ఆనంద్ వెళ్ళిపోయిన తర్వాత అర్థమైంది ఆ గొప్పతనం నా ఒక్కరిది కాదని, మా ఇద్దరిది అని. ఏ రోజైతే ఆనంద్ ఏమీ అడగకుండా ఏమీ తీసుకోకుండా ఇల్లు వదిలి వెళ్ళిపోయాడో ఆ రోజు నుంచి నాకు మనసు ఎంత కరువైంది. పిల్లల ఆనందం, జ్యోతి మొహల్లో చిరునవ్వుతో పాటు సర్వం పోగొట్టుకున్నాను. ఈరోజు మేమందరూ ఒకటైపోయాం, మా ప్రేమానురాగం బలపడింది. మమత, ఈరోజు ఎంత సుదీను, మన అమ్మాయి సంసారం మళ్ళీ చక్కబడింది. అత్తయ్య గారు, మిమ్మల్ని ఒకటి అడగాలని వచ్చాం. వివేక్ బావని మళ్ళీ ఇంటికి రమ్మని పిలవండి. మమ్మీ, ఏదో ఒకరోజు మేమందరం ఒకటవుతామని వివేక్ అన్న ఈ నమ్మకం. ఆ రోజు మేము బెంగళూరు వెళ్తుండగా నాకు బాగా గుర్తుంది, అన్నయ్య నా మీద ప్రమాణం చేసి చెప్పాడు, సంగీత నా సుఖాలన్నీ నీవి, నీ దుఃఖాలన్నీ నవ్వని. నిజంగా నేను మహాపాపం చేశానన్నయ్య, మహాపాపం చేశాను. ఇప్పటికీ మించిపోలేదు మమత, చూడు. లేదు మమత, నాకు తెలిసి ఇప్పటికీ నువ్వు ఆనాటి మమతవి. ఈరోజు మన పిల్లలు ఇంత మంచివాళ్ళు అయ్యారంటే అది నీ చేతి చలవే. రామమత, రామాపురం వెళ్దాం, మనం తాత నాయనమ్మలం కాబోతున్నాం. అవునదినా, ఈ సమయంలో సాధనకి మీ అవసరం ఎంతో ఉంది. సో ఎవ్రీథింగ్ ఇస్ నార్మల్ డాక్టర్? ఎస్, నథింగ్ టు వరీ. అమ్మా, మరేం పర్వాలేదు కదా? లేదు అమ్మా, సాధన అక్కయ్య క్షేమంగా ఉంది. రాజు గారు, సార్, మీరు మిషన్ ఫైనల్ టెస్ట్ మొదలెట్టండి, నేను వినోద్ హాస్పిటల్కి వెళ్తాను. అలాగే, థ్యాంక్ యూ. మా హృదయపూర్వక శుభాకాంక్షలు రేఖ బాబు. అరవింద్ బాబు, మీరు మిగిలినవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. సంగీత, ముందు అన్నయ్య లోపల తీసుకెళ్ళు. రా అన్నయ్య, రా. నేను నా కోడల్ని మనవణ్ణి తీసుకువెళ్ళడానికి వచ్చాను. వదిన, వీడిని మాత్రం తీసుకువెళ్ళను. వచ్చేసేవి ఈ అమ్మని కనీసం ఒక్క మాటైనా అడిగేవా? నా తప్పేంటమ్మా అని. ఈ వంశోద్ధారకులైన యువరాజుల వారు ఏం చేస్తున్నారు? నేను మేనత్తుని. లేదు సంగీత, బాబుని ముందుగా ఇవ్వాల్సింది వాళ్ళ నాన్నగారికి. ఆహా, అందరికంటే ముందు వాళ్ళ నాన్నగారి అమ్మగారికి ఇవ్వాలి. ఇలా ఇవ్వండి. బంగారు కొండ పిన్ని, ప్రపంచంలో ఉన్న సంతోషం అంతా ఒకెత్తు, నానమ్మయ్యే సంతోషం ఒకెత్తు. థ్యాంక్ యూ మా.
అమ్మగారు బాబుని ఎత్తుకోవడానికి మేమందరం క్యూలో ఉన్నాం. తప్పకుండా బాబాయ్ కంటే ముందు పిన్ని జాగ్రత్తగా. సరే కలిసే ముద్దాడదాం. అమ్మా, బాబుని ముద్దాడే హక్కు పెద్ద బాబాయ్కి పిన్ని కూడా ఉందిగా. అవును ప్రేమ్ బాబు. ప్రేమ్, నువ్వు ఆ రోజు నా కోసం అత్తయ్య గారి ముందు ఓ ప్రమాణం చేశావు. ఈరోజు నేను అడుగుతున్నాను, నా కోసం ఇంకో ప్రమాణం చేయి. దండ పేసేసాను. అన్వర్, అలా సిగ్గుపడతామేంటి? కానీ చెల్లెమ్మా, చెల్లెమ్మా, ఈ సంతోష సమయంలో కోనసీమ పూతరేకులు జీడిమెట్ల జీడిపప్పు పాకం తీసుకొచ్చాను. అన్నయ్య గారు, మీరు ఇంతవరకు చేసింది చాలు. ఒక్క మాట చెప్తాను, వింటారా? ఇంతవరకు నేను చేసిన తప్పులన్నీ క్షమించమని అడగడానికే వచ్చాను. కూతురు మీద మమకారంతో గుడ్డివాణ్ణి అయ్యాను. ఇంతవరకు నేను తిరగని గుళ్ళు లేవు, మొక్కని దేవుళ్ళు లేరనుకోండి. ఉపవాసాలు, జాగారాలు, భజనలు అన్నీ చేశాను. కానీ రామకృష్ణ గారు, మీ కుటుంబంలో ప్రేమానురాగాన్ని మాత్రం చెడగొట్టలేకపోయాను. అమ్మా, రామకృష్ణ గారు చెప్పింది నిజమే, సంస్కారాన్ని బట్టే జీవితం ఉంటుంది.